ఆరాధన చేసుకుందాం పిల్లలు పరిశుద్ధరా ప్రేమగల తండ్రి ప్రభా ఈ సమయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో మేము సండే స్కూల్ ప్రారంభించబోచుండగా నైనా నీ సహాయం దయచేయండి కార్యక్రమం అంతట్లో మీ తోడు అనుగ్రహించండి నడిపించుతున్న అంకుల్ ని బట్టి వందనాలు సన్నిక అనుగ్రహించిన గొప్ప తలాంతులను బట్టి వందనాలు ప్రభా ఆరోగ్యం ఆశను అనుగ్రహించి నడిపించండి సమస్తములైనా ప్రభా నీకు మహిమాతమే తన చేటుకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభా అకవాలను బట్టి వందనాలు తను చేరుతండి వారు చేసిన పరిచయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వారినైనా ప్రభ నడిపించమని ప్రార్థన చేస్తుంది ఇకన్నైనా ప్రభ నీ యొక్క సన్నిధి తోడు మాకు అనుగ్రహించి కార్యక్రమం అంతా ప్రభ నీకు మహిమాధమై జరుగుటకు సహాయం చేసి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ పిల్లలు బాగున్నారా అందరూ फोन तो कदा चूची లేదండి గబగబ వెళ్ళి ఫాస్ట్ గా తెచ్చుకోండి ఫాస్ట్ గా ఆ తీసుకొచ్చిందా ఇలా కెమెరా ముందు ఇలా పెట్టి చూపించండి పిల్లలు ఆ వెరీ గుడ్ కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారన్న వీడియోస్ ఓపెన్ చేసుకోండి అందరం కలిసి యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు Yes, Sunny, very good. Selena, super. Okay, action song, get it, Mama. Are you ready? Oh, yes, yes, Jesus, very good. Selfie love, what's up, love? Selfie love, what's up, love? Selfie love, chetalu patu, chetalu patu, chetalu patu, chetalu patu. Aaradhana chestam, what's up, love? Pixu pumpu tu, pixu pumpu tu, pixu pumpu tu, stutule chaptam. చీకటంటే పాపము వెలుగంటే ఎస్ఐ పాపాన్ని వదిలేద్దాం వెలుగులోనే నిల్చేద్దాం మన ఫోన్ లో ప్రభుని కొడుకు వారి చూపిద్దాం ఆరాధన ఆనందం ఆరాధన అభిషేకం ఆరాధన చూసేద్దాం అభిషేకం పొందేద్దాం మన టైం లో ప్రభుని కొడుకు వారి చూపిద్దాం రాలేకపోయారు వాళ్ళని గురించి సాదృశ్యంగా అక్క ఏం చెప్పింది హెవెన్ గురించి హెల్ గురించి చెప్పింది కదా మనం అందరం ఎలా ఉన్నారు పిల్లలు హెవెన్ లోకి వెళ్ళాలని చెప్పింది కదా అక్క సరే ఆ హెవెన్ ఎలా ఉంటది ఆ హెవెన్ మనకి ఎవరు ఇచ్చారు అని ఈ పాట ద్వారా నేర్చుకుందాం పిల్లలు నేర్చుకుందామా ఓకే సూపర్ పిల్లలు మీ అక్క థ్యాంక్ యూ అక్క పిల్లలు అక్కడ కనపడుతుందా మీకు ఏముంది పిల్లలు ఇక్కడ మై ఎటర్నల్ లైఫ్ హెవెన్ కదా మనం అందరం ఎటర్నల్ లైఫ్ ఏంటి పిల్లలు హెవెన్ కదా దీంతో మనం ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం పిల్లలు
జీవం సత్య మార్గమిది ప్రత్యామ్నాయం లేని లేనిది మార్గం తానే జీవం ఆయనలోని స్వర్గం నిచ్చే యేసు నామమే యేసు దరిచేరి ప్రభునే వెంబడిస్తే ప్రేమమయుడేసు నిరతం నీకు తోడే కాపరి స్వరం విను గొర్రెలని కాపరివరం స్థిరమతిలే మనమందరం చెదరిన వరమని సరియగు స్థలం ప్రభు చింతని యేసు దరిచేరి ప్రభునే వెంబడిస్తే ప్రేమమయుడేసు నిరతం నీకు తోడే నచ్చిందా? ఓకే, మళ్ళీ ఇంకోసారి చేద్దాం పిల్లలు. ఆర్ యు రెడీ? ఓ yes yes Jesus. జీవం సత్య మార్గమిది ప్రత్యామ్నాయం లేని లేనిది మార్గం తానే జీవం ఆయనలోని స్వర్గం నిచ్చే యేసు నామమే యేసు దరిచేరి ప్రభునే వెంబడిస్తే ప్రేమమయుడేసు నిరతం నీకు తోడే కాపరి స్వరం విను గొర్రెలని కాపరివరం స్థిరమతిలే మనమందరం చెదరిన వరమని సరియగు స్థలం ప్రభు చింతని యేసు దరిచేరి ప్రభునే వెంబడిస్తే ప్రేమమయుడేసు నిరతం నీకు తోడే వండర్ఫుల్ తొందర తొందర నేర్చేసుకుంటున్నారు పిల్లలు సూపర్ గా నేర్చేసుకుంటున్నారు పాటలు అన్ని కూడా వండర్ఫుల్ థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజల ఓకే థ్యాంక్ యూ మిన్ని అక్క మంచి సాంగ్ నేర్చుకున్నాం కదా పిల్లలు శ్యామక్క సూపర్ సాంగ్ చాలా బాగుంది అవును ఓకే పిల్లలు మీరు మీ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి మిమ్మల్ని చూడడానికి మీ హోంవర్క్స్ చూడడానికి నేను రెడీ శ్యామలక్క రెడీ నిమ్మక్క రెడీ అందరూ రెడీ మిన్ని అక్క రెడీ ఓకే కమ్ ఆన్ అందరూ కూడా చూపించేయండి ఓకే స్పాట్లైట్ చేస్తున్నా సూపర్ ఆకాష్ పిల్లలు చూస్తున్నారు కదా బాబా సూపర్ గా చేస్తావమ్మా ఆకాష్ వెరీ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఈ రోజు నిద్ర పోలేదు అక్క ఏదో డ్యూటీనే కదక్క డ్యూటీనా ఓకే అబ్బబ్బబ్బో పైకి చూపించు పైకి చూపించు ఇంకా కనిపించేలా చూపించు ఓ భలే భలే చెల్లి వదిలేసే చెల్లి చూపిస్తారు చక్కగా ఓకే చాలా బాగుంది చాలా చాలా బాగుంది భలే చేశారా సింపుల్ గా భలే ఉంది వండర్ఫుల్ గా ఉంది బైబిల్లో ఉన్నాయి కాబట్టి బ్లాక్ పేపర్ మీద అంటించారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గుడ్ జాబ్ నానా గాడ్ బ్లెస్ యు దాచుకోండి ఏంజలీనా
ఏంజలినా భలే ఉన్నావు ఏంజలినా, వెరీ గుడ్, భలే చేసా, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వావ్ ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు. బైబిల్స్ బైబిల్స్ డ్రా చేసేసారు, ఆయిల్ డ్రాప్స్ చేసేసారు, సూపర్. ఓకే అన్న గ్రేస్ మెస్సీ కృప, గాడ్ బ్లెస్ యు తల్లి, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న. కలర్స్ మాత్రం సూపర్ గా వేసేస్తారా, ఓ 10 మందిని వేసేసారు ఇక్కడ, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్ నాన్న, ఎక్సలెంట్, చాలా బాగుంది, వే కూడా వేసారు, చాలా బాగుంది, అబ్బో భలే చేస్తా తల్లి, చాలా బాగుంది. అలాగే దేనికన్నా హ్యాంగ్ చేసుకోండి, ఎక్కడన్నా నలకుండా పాడవకుండా ఉంటాయి. ఓ వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా చేశారు బాబు, ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది, ఎక్సలెంట్ నాన్న, సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు అమ్మా. నువ్వు ఏవే సర్చ్ చేసుకున్నావు అక్కడ నీ పేరు రాసుకో, హెవెన్ ఆర్ హెల్ జానతన్. హాయ్ జానతన్. ఓహో ఏదో 3D చేసాడు, ల్యాంప్ లో పెడుతున్నట్టున్నాడు అవన్నీ. అవునవును, వావ్ సూపర్ నానా, సూపర్ బాగుంది నానా, సూపర్ గా, చాలా చాలా బాగుంది జానతన్, బాగా చేసా నానా, చాలా బాగుంది. దివ్య, హాయ్ దివ్య, గాడ్ బ్లెస్ యు తల్లి, దివ్య, హాయ్ దివ్య, కొంచెం ముఖం కడుక్కురామా దివ్య, అన్న ప్రైస్ లాడ్ అన్న, దివ్య చూపించేసినట్టే వెళ్ళి ముఖం కడుక్కురా, ఓకేనా, బాగుంది, బాగా చేసాం. పిల్లలు అందరూ ఇప్పుడే నిద్ర లేచిన వాళ్ళు మళ్ళీ ముఖాలు కడుక్కురండి, కొంచెం దూరంగా పెట్టు, ఓకే భలే వేసావు, చాలా బాగుంది, భలే చేసావు చార్ల్స్, వావ్, గాడ్ బ్లెస్ యు, బాగా చేసావు, గాడ్ బ్లెస్ యు చార్ల్స్, సూపర్ గా ఉంది, బాగుంది, బాగుంది, బ్లెస్ యు, ఓకే బ్లెస్ యు, బ్లెస్ యు కూడా బాగా తయారై వచ్చింది, పైకి తీసి చూపించు, మళ్ళా క్లోజ్ చేసి మాకు కనిపించేలాగా తీయి, ఇప్పుడు ఓపెన్ చేయి, కిందకు వచ్చేస్తుంది రిమ్మి, కిందకి వెళ్ళిపోతుంది వీడియో కన్నా, అది బాగుంది, బ్లెస్ తల్లి, వెరీ గుడ్, ఎంత బాగుందో, వావ్, ఓకే సూపర్ నానా, వావ్ ఎక్సలెంట్, ఓకే బ్లెస్సి, నీకు ఒక అరగంట ఇచ్చేనా, భలే భలే వేసావు, బాగున్నాయి బ్లెస్ తల్లి, వెరీ గుడ్, రాసావా, ఓకే ఓకే, బాగా చేసావు, ఇంకా ఉన్నాయా, ఓకే వెరీ గుడ్ నాన్న, సూపర్, ఎక్సలెంట్, బుడ్డి బాగుంది,
చూడండి చూసాను చూసాను అబ్బో నూనె వేస్తున్నావా ఓకే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ పెద్దమ్మ ఐసాక్ బ్లెస్సీ బెంచ్మెన్ ఐసాక్ బెంచ్మెన్ బ్లెస్సీ రండి 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 వెరీ గుడ్ వెరీ గుడ్ హ్యాపీగా అనిపించిందా మీరే బైబిల్స్ తయారు చేస్తే ఓకే బాండ్ ఐసాక్ బెంజమిన్ కష్టపడ్డారు పాపం చాలా చక్కగా చేశారు వావ్ ఎక్సలెంట్ నాన్న చాలా బాగా చేశారు అయ్యో నిమ్మి చూడు సెక్క చూపించు తల్లి వాళ్ళొకసారి అసలు అందుకే అంటున్నాను మన ముందు లెసన్ చెప్పేస్తే వీళ్ళు తయారు చేసుకొచ్చేస్తారు చెప్పేయాలి వీళ్ళకి చాలా బాగున్నాయి పిల్లలు అవన్నీ దాచుకోండి సూపర్ నానా ఎంత చక్కగా చేశారో వావ్ సూపర్ నానా గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు హెప్సిబా హోసన్నా హెప్సిబా హోసన్నా నియక సార్ ఓ హీరో హోసన్నా గాడ్ బ్లెస్ యు తల్లి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా రాసావా వాటి మీద వాక్య గ్రంథాల నుంచి దేవదారులు ప్రవహిస్తున్నాయి అక్క అవి బాగున్నావా హీరో చెయ్యకపోతే జీరో అయిపోతాడు అయ్యో అలా కూడా ఉంటదా హీరో చేసినంతసేపే హీరో లేకపోతే జీరో చేస్తాడు చేస్తాడు ఈ రోజు కొంచెం మిస్టేక్ గానీ రేపు చేసుకొస్తాం అక్క మేము ఎప్పుడు పిలు పిలు హీరోని పిలు హోసన్నాని పిలు హెప్సిబా హీరో సగమే చేశాడు అమ్మ అయితే హీరోనే సగం చేశాడంటే హీరో సూపర్ హీరో ఇప్పుడు చూపించు ఒకసారి ఎంత చేసావో అప్పుడు వెరీ గుడ్ అనేస్తాం చాలు నువ్వు తర్వాత రేపు చేద్దు తెచ్చాడు అమ్మో చాలా చేసావు వెరీ గుడ్ అందరు చప్పట్లు కొట్టండి హీరోకి సూపర్ గా చేసావు హోసన్నా నన్ను సగమే చేసావు కదా నిన్ను హీ హీ అన్నావు అనుకున్నా హీరోలో హీ హీ అని హీరోవే అయిపోయావు సూపర్ సూపర్ గా సూపర్ హీరో చూపించాలనేమో భలే ఉన్నాయరా బాగుంది చేశారా నానా ఆగక్క చూపిస్తున్నాం అంటున్నారు వాళ్ళు ఏంటమ్మా కావాలా ఓకే ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మీరే చెయ్యొద్దాం లాస్ట్ లో గ్రీష్మ అండ్ జ్యోతి బలేదుందమ్మా జస్ట్ స్పెషల్ గా గ్రీష్మ ఫ్లవర్స్ కూడా పెట్టుకుని వచ్చి బాగా ఉందా గ్రీష్మ బ్యూటీడే అన్నా పువ్వులు పెట్టుకోలేదని బాధపడద్దు లాక్డౌన్ లో మనకి దొరకట్లేదు కదా ఏం పర్వాలే ఓ బలేగుంది సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ నానా మార్కర్ లా పెట్టుకున్నావు బలేగుంది మెమరీ వర్స్ చాలా బాగుంది వెరీ నైస్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు అదస్సా కీర్తన కలర్స్ పడిపోయినాయి
గాడ్ బ్లెస్ యు తన్వి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా అదే సార్ నాకు పేరు కూడా రాసుకుంది చాలా బాగుంది అన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు సూపర్ గా చాలా చాలా బాగుంది అబ్బు ఎవరు ఇక్కడ స్పైడర్ మ్యాన్ హీరో సూపర్ జయాష్ అవునా సేఫ్టీలోని మా హీరో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరినో తెచ్చుకున్నావు ఏంటి నువ్వు స్పైడర్ మ్యాన్ చాలా తీసుకెళ్లిపోయాడు మక్క మా హీరో పైకి వెళ్ళిపోయాడు ఎక్కడికి ఇంకో బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాడంట ఇప్పుడు మా దోయా చీరని అడిగారని చెప్పు చీలని ఓకేనా స్పైడర్ సూపర్ గా ఉన్నా నువ్వు గాడ్ బ్లెస్ యు మా దోయా చీరని అయ్యో ఇప్పుడు మా రియల్ హీరో వచ్చాడు సరేసాడు కంగారు వచ్చింది నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు భలే గుడ్ నా జోయాష్ యాక్టివిటీ కూడా చాలా చాలా బాగుంది బాగా చేశారు పిల్లలు సూపర్ గా ఉంది మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ బాగా తయారైంది షిలోని జోయాన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ నానా ఓకే ఓకే భలే చేసావు ఓకే భలే చేసావు వెరీ గుడ్ జోయాన్ సూపర్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ జోయల్ జోయల్ సూపర్ గాడ్ బ్లెస్ యు చెమక్క ఆ లెటర్స్ లోంచి కారిపోతుంది చూసావా నూనె నూనె కారిపోతుంది చూసావా సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది ఐడియా బాగుంది అండి సూపర్ గా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ మాకు నేర్పించాలి లెటరింగ్ నేర్పించాలి మరి డేట్ ఇద్దాం ఎప్పుడు ఇద్దాం చూద్దాం మనం కొంచెం ప్లాన్ చేసుకొని ఓకే 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 హాయ్ జాయ్ 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 ప్రైస్ ది లార్డ్ నానా చూపించు నీ మిస్టర్ జేజే వినా గాడ్ బ్లెస్ యు తమ్మి సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా బల్లెగుందిరా నీది హోమ్ వర్క్ ప్రతిరోజు ఈ నోట్స్ లో వర్క్ చేసుకోవచ్చు సరేనా నీ స్మైల్ బాగుంది చక్కగా ఉన్నాలి అక్కడ అందరితో మాట్లాడు ఫస్ట్ వచ్చేసి అందరినీ పలకరించారు ఈ రోజు జాయిల్ జాయ్ ఫస్ట్ వచ్చారు తెలుసా మీకు అందరికి రోజు వచ్చేస్తున్నాండి మక్క అందరు కొంచెం ప్రైజ్ లాట్ చెప్పండి వావ్ జాయిల్ జాయ్ అందరు ప్రైజ్ లాట్ చెప్పారు కదా వెరీ గుడ్ జాయల్ జాయ్ రోజు వచ్చి కూర్చుని పోతున్నాడు వెరీ గుడ్ చక్కగా వింటున్నా లెసన్ గుడ్ బాయ్ గాడ్ బ్లెస్ యు నానా హోంవర్క్ కూడా చాలా బాగా చేసావు జాన్ సమర్పణ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది నానా చాలా బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ సూపర్ గా ఉంది నెక్స్ట్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ జాయిన్ లిలీ ప్రైస్ ది లార్డ్ ఏంటక్క అక్క ఇలా ఎక్కడో ఉన్నారక్క గాడ్ బ్లెస్ యు తమ్మి గాడ్ బ్లెస్ యు నానా అక్క నిన్న మేము అటెండ్ అవ్వలేదు అక్క యాబ్సెంట్ అక్క అవునా ఓకే 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 నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందు రోజుది ఆ రోజుది కూడా హోంవర్క్ చేసుకుని వచ్చాను ఎందుకంటే మీకు అన్ని తెలుసు కాబట్టి యూట్యూబ్ లో చూసేస్తున్నారు కదా చూసేసి చక్క వర్క్ చేసి వచ్చండి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ తనిష్క ప్రైస్ ది లార్డ్ తనిష్క హలో వెరీ వెరైటీగా ఉంది ఈరోజు తనిష్క ఇంగ్లీష్ లో లాట్స్ ప్రేర్ చెప్తుంది ఓకే లాస్ట్ వరకు ఉండాలి తనిష్క ఓకేనా వెరీ గుడ్ హోంవర్క్ చాలా బాగా చేసావు వావ్ బాగుంది నానా సూపర్ గా ఉంది చాలా బాగుంది వెరైటీగా ఉంది లైట్ ప్లేట్ లో పెట్టావా లైట్ చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రశస్తిని ప్రశస్తిని ఈరోజు వర్క్ చేసావా చేసింది కదా మా చెల్లి వెరీ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నానా
వెరీ గుడ్ ప్రశస్తిని, చాలా నీట్ గా చక్కగా చేసుకోవచ్చు అన్ని, చాలా చాలా బాగుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు అన్ని అన్ని రోజులు అటెండ్ అవుతా ఉండి, నీకెప్పుడు వీళ్ళేటప్పుడు అటెండ్ అవుతా ఉండు సరేనా, నీకు క్లాసెస్ ఉన్నాయి అన్నావు కదా. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. ఎమ్ని వర్డ్స్ మాత్రం రోజు రాసేస్తా, వావ్ బోట్ ఏంటది, ఆహా అవునా, హెవెన్ హెల్ ఆ ఓకే ఓకే, భలే ఉందిరా అది. ఎంత చేసావు ప్రశస్తిని, వెరీ గుడ్. ఇదే హోంవర్క్ ఈ రోజు నిజంగా, అబ్బబ్బబ్బా బాగుంది, వెరీ గుడ్, వెరీ నైస్, సూపర్ గా ఉంది అమ్మయ్యా, బాగుంది, వెరీ గుడ్. ప్రవీణ అబ్బో ప్రైస్ లాయ్, ఈరోజు ప్రవీణ రాలేదు, వాళ్ళ చెల్లి వచ్చింది. బాగున్నాను, వెరీ గుడ్, చాలా బాగుంది క్రియేటివిటీ మీ వాక్యం నా పాదానికి, వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్ గా చేసావు, చాలా చాలా ప్రవీణ. నగేష్ ప్రైస్ ది లార్డ్, ప్రిస్కిల ప్రైస్ ది లార్డ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, బాగుంది నగేష్, బాగుంది ప్రిస్కిల, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. అబ్సెంట్ అన్నా నువ్వు, అయ్యయ్యో ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే నాన్న, ఓకే రోజు రా, మెమరీ వర్స్ అయినా రాసుకొని వచ్చేసాయి, ఓకే వెరీ గుడ్, గుడ్ జాబ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, ప్రైస్ లో నాన్న, సాయి సాయి ఒకసారి అన్మ్యూట్ చేసుకో, సాయి సాయి ప్రైస్ లో నాన్న, ఎక్కడ ఉన్నారు మీరు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అని వస్తే చూడు, అన్మ్యూట్ చేసుకో అక్కడ నాన్న, వెరీ గుడ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. నీ పేరేంటి, వెంకీ, వెంకీయా, వెంకీ బాగుంది, వెంకీ పెట్టుకో, అయ్యో ఇంకా నాన్న నీకెవరు చెప్పారు ఇలాగ అవుతుందని కిడ్స్ క్లబ్, అయ్యో అన్మ్యూట్ చేసేసుకో, మ్యూట్ చేసేసుకున్నావా, ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నానా, ఫోన్ అడ్డంగా పెట్టు, హారిజాంటల్ గా పెట్టు, ఫోన్ తిప్పు ఒకసారి అలాగా, వెరీ గుడ్ నాన్న, నీకు ఎవరు చెప్పారు ఇలాగ కిడ్స్ క్లబ్ అవుతుందని, పర్మలా జాషువా అక్క, ఓ వావ్ వండర్ఫుల్ నాన్న, రోజు వచ్చేసాయి ఓకేనా, బోల్డ్ లెసన్స్ నేర్చుకుందు, బోల్డ్ హోంవర్క్స్ చేసేద్దు ఓకేనా, అన్ని నేర్చుకుని దేవుళ్ళు ఎదుగుదు, ఓకే వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, స్టడీస్ ఏంటి నాన్న, సెవెంత్ క్లాసా, ఓకే ఓకే ఓకేనా, ఓకే పర్మిల థాంక్స్ ఫర్ బ్రింగింగ్ దెం, మీ హోంవర్క్ కూడా చూపించేసా నాన్న, పర్మిల స్పెషల్ క్లాప్స్ లేవా, ఉంటాయి అక్క, మినీ అక్క, పర్మిల హోంవర్క్ వాళ్ళు చేశారు, అందరు కూడా చాలా చాలా బాగా చేశారు, వెరీ గుడ్ నాన్న, సూపర్ చేశారు మీరు, బాగుంది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, ప్రైస్ ది లార్డ్ నాన్న, చాలా బాగా చేశారు, ఓ నిశిత చాలా చాలా బాగున్నారా మీరు, నిజంగా నాన్న మీ తాతగారు ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారు అక్క, ఓ ప్రైస్ గాడ్ నాన్న, ఒక క్వశ్చన్, మీరు ఇద్దరు ట్విన్సా, ఓకే ఓకే ఫైన్, మీరు ఏ క్లాస్ నాన్న, ఫిఫ్త్ కి వెళ్తాం అక్క, ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న, ఇది మీ హోంవర్క్ చూపించండి,
బాగుంది నిషిత అండ్ రిషిత, చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నానా, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. వర్క్ కూడా ఒకేలాగా చేశారు, అలా బాగా ఉన్నారు. వర్క్ కూడా ఒకలానే ఉంది, అబ్బా అన్ని బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి, వెరీ నైస్. ఫ్యాన్ ఫ్యాన్ ఎగిరిపోతున్నాయి. ఓకే అర్థమైంది, చాలా బాగున్నాయి నానా, వెరీ గుడ్ ఉన్నాయమ్మా, ఎక్సలెంట్, చాలా చాలా బాగున్నాయి, గాడ్ బ్లెస్ యూ. ఒక్కసారి చూడు మమ్మల్ని, నేను కూడా ఆఫ్ చేసేస్తాను. మరి శాంసియాన్ మమ్మీ చూపిస్తున్నాను, అయ్యో బాబుకి ఇవ్వండి, చూపిస్తాడు సిస్టర్ శామ్, మావాడు ఎంతైనా చూపిస్తాడు, అదిగో చక్కగా చూపిస్తాడు, సూపర్ హీరో. ఏం చేసావు స్కూల్ కి వచ్చే వాళ్ళ మమ్మీ డాడీ మీద అలగొచ్చా, అలాగా ఏసేకి ఇష్టమా కదా, అలా ఉండకూడదు కదా. అయ్యో అన్నం తిన్నావా, చూడు ఒకసారి పైకి చూడు, ఎంత బాగున్నాడు నిమ్మి అలా చూస్తుంటే, భలే భలే ఉన్నాడు, అక్కడ లోపల ఎక్కడో నవ్వుతున్నాడు చూడు, నవ్వుతున్నాడు లోపల, బయట వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది, నవ్వేయాలి. అయితే నిమ్మకి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అక్క, నేను ఇంకా నేను ఎప్పుడు పప్పెట్స్ లేదు జోగర్ బాబాయ్ లేదు ఏం తీసాను అక్క, నేను వెళ్ళిపోతున్నాను ఈ రోజు. అయ్యో మరి పప్పెట్ లేకపోతే ఎలాగా శాంసియాన్, పిలువు నిమ్మక్కని, అన్మ్యూట్ చేసుకో నిమ్మక్కరా, శామ్ నువ్వు పిలిస్తేనే వస్తుందంట, లేకపోతే వెళ్ళిపోద్దంట, ఇంకెవ్వరికి పప్పెట్ సర్ప్రైజ్ అసలే ఈ రోజు స్పెషల్ సర్ప్రైజ్. మరి బాబాయ్ రాడంట, జోకర్ బాబాయ్ చూసుకో, బాబాయ్ వద్దా శాంసియాన్, ఎందుకు అలా ఉన్నావు చెప్పు, ఎవరేమన్నారు నిన్ను, నిద్రపోతారంటే లేపేశారు, కొంచెం నిద్రపోవచ్చుగా, రోజు ఉండేది అక్కడ సండే స్కూల్, ఒక్క రోజు నిద్రపోతే ఏమైంది అంతే కదా సార్. హ్యాపీ బర్త్డే ఉంది ఎవరిది వెనక సామ్, నీ వెనక ఎవరిది, ఎప్పటిది, లక్షాలు ఉన్నాయి హ్యాపీ బర్త్డే. ఓకే అమ్మా అంతే, నేను ఇంకా రాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఆపేశాను కదా వీడియో కూడా క్లోజ్ చేసాను, ఇంకా లేదు ఇంకా. అయ్యో పిలువు శాంసియాన్, సరే అక్క వచ్చాయక్కను చెప్పమ్మ, మా జోకర్ బాబు కూడా రాడు నిమ్మకి రాకపోతే, సర్లే నిమ్మి వెళ్ళిపోలే నిమ్మి, ఇంతే శాంసియాన్ మనల్ని అందరినీ వాళ్ళ డిసప్పాయింట్ చేశాడు, కష్టంగా ఉంది కదా. ఓకే ప్రజ్వల, ఓకే మళ్ళక సేపు కదా, ఓకే సన్హిత, సన్హిత గాడ్ బ్లెస్ యు మమ్మీ, సూపర్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. అబ్బో ఆయిల్ క్యాన్, ఆయిల్ డ్రాప్స్, ఎక్స్ట్రా ఆయిల్, వావ్ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది సన్హిత, నీ ఆయిల్ క్యాన్ కూడా చాలా చాలా బాగుంది, వెరీ నైస్. అబ్బా భలే డిజైన్లు, వాళ్ళ కలర్స్ కాంబినేషన్, ఓకే వెరీ గుడ్ సన్హిత, చాలా బాగా చేసావు తల్లి. అన్ని మళ్ళా జాగ్రత్త పెట్టుకో, ఇంకా మీ తమ్ముడు వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, ఏది వాళ్ళందరూ, వాళ్ళ ముగ్గురు వేరే, వాళ్ళ తమ్ముడిని ఇంకొకరు తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్క. రాయండి, సెలీనా పిలవా, మా సెలీనా ఉంటుందా ఇంట్లో పిలవా, చూస్తావా నువ్వు, కాదు ఇంకో పాప ఉంటది,
నువ్వు కాదు ఇలా ఉండదు మా సెలీన డిఫరెంట్ గా ఉంది సూపర్ గా హోంవర్క్ చూపించు నీ వర్క్ చూపించు సెలీన అందంగా ఉందో అది వర్క్ కూడా అలానే ఉంది కదా సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది సెలీనా ఓ వండర్ఫుల్ సూపర్ బలేగుంది బలేగుంది చాలా బాగుంది బలే చేసా నానా వెరీ గుడ్ వావ్ సూపర్ గా ఉంది చాలా 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 బాగుంది అబ్బో సూపర్ నానా మీ నైట్ అవుట్ చేస్తున్నారా ఓకే చాలా బాగుంది నానా సూపర్ గా ఉంది ఇది కూడా ఎంత జాగ్రత్తగా ఎలా తీసుకుని చూడు థ్యాంక్ యూ మమ్మీ సూపర్ తల్లి సెలీనా చాలా బాగా చేసావు సెలీనా కాదు సెలీనా ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేసావు ఇది ఇంకా బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది చాలా బాగుంది డాక్టర్ బాబు అందంగా వస్తాడో ఎలాగొస్తాడో మరి ఈ రోజు డాక్టర్ బాబు ఎలాగొస్తాడో చూడాలి నెక్స్ట్ షారన్ కొంతమంది పిల్లల్ని ఎత్తిపోతాడు అంట కదా డాక్టర్ బాబాయ్ షారన్ సూపర్ వాటి కలర్స్ వేసి ఎంత కలర్ఫుల్ గా చేసింది వైట్ పేపర్ బండిల్స్ బండిల్స్ కొనేసి చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది వావ్ షారన్ చాలా బాగుంది నానా గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేసావు ఎక్సలెంట్ నానా సూపర్ గా ఉంది చాలా 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 నీ ఫేస్ కూడా ఒకసారి చూపించేసే నానా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ఓకే అమ్మా సూపర్ గా చెల్లి సుజాన్ సుజాన్ అన్ని కలర్స్ భలే దొరికినాయా మీకు బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి ఇదే ఉన్నట్టున్నాయి అందరికి చాలా బాగున్నాయి పిల్లలకి పిల్లలు మీరందరు కూడా ఎవరైనా ఒకసారి డాడీ బయటకి షాపింగ్కి వెళ్ళినా ఇలాంటి కలర్ పేపర్స్ అన్ని తెచ్చామని చెప్పండి ఒకసారి అప్పుడు మీరు అప్పుడప్పుడు వర్క్ చేసుకోడానికి ఉపయోగపడతాయి ఓకేనా వీలైతే డాడీని తెమ్మానండి చాలా చాలా బాగుంది నానా ఉంది చెర్లీ మరి అక్క కదా సరే అందుకే మేము అక్క జట్టు నువ్వు ఆ జగ్తో పాటు పట్టుకోమ్మా పైకి దానిలోంచి ఓకే 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 అది బాగా చేశారా చాలా చాలా బాగా చేశారు బాగా దొరికింది మీకు ఏం పర్వాలేదు కంగారు పడకండి ఓకే 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 ఎన్నున్నాయి అన్ని డ్రాప్స్ మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది బయటికి ఓకే చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది ఇద్దరు వేరు వేరుగా చేసుకుంటున్నారు అది గ్రేట్ బాగుంది నీ జగ్ చూపించు ఒకసారి మరలా ఎక్స్ట్రా ఆయిల్ జగ్ అది చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు ఓ సూపర్ మా స్వీట్ సిస్టర్ అండ్
చాలా చాలా బాగుంది షెర్లిన్, సూపర్ గా ఉన్నావు షెర్లిన్. చాలా మంది చూడాలి అవుతానే ఉంటది చూడు. చాలా ఫస్ట్ టైం షెర్లిన్ అవడం చూసాను అన్న అన్నారా? షెర్లిన్ బాగుంది, చూడండి అన్న నవ్వుతూ ఉంటే చక్కటి హెయిర్ స్టైల్. ఈరోజు హ్యాపీ బర్త్డే ఏమో, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకో అమ్మా షెర్లిన్. అన్మ్యూట్ చేసుకోనా? జోకర్ బాబాయ్ చెప్పేసరికి వీళ్ళందరికి చక్కగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఈరోజు జోకర్ బాబాయ్ ఎలా ఉంటాడో మరి. షెర్లిన్ నువ్వు అన్మ్యూట్ చేసుకోవా ప్లీజ్. చూపించరానా నీ వర్క్? మళ్ళీ వద్దామా? ఓకే అక్క. స్నేహిత్ భానుశ్రీ భాను ప్రకాష్ చూపించండి, చూపించండి. అబ్బో గాడ్ బ్లెస్ యు అమ్మ, గాడ్ బ్లెస్ యు నాన్న. భాను ప్రకాష్, భానుశ్రీ, స్నేహిత్, సూపర్ చేసా నాన్న. వావ్, ఫ్యాంటాస్టిక్. మీరే చేశారు, చాలా చాలా బాగా చేశారు నాన్న, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నోట్స్ పెట్టుకున్నారు, చాలా బాగుంది. ఎవరు నోట్స్ వాళ్ళు మీ బ్యాగ్ లో మీరు పెట్టుకోండి, జాగ్రత్త పెట్టుకోండి, ఎవరికి ఇవ్వద్దు సరేనా? చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గుర్తుందా ప్రజ్వల? చిన్నప్పుడు, చిన్నప్పుడు కాదు, ప్రతి సండే స్కూల్ క్యాంప్ లో అందరికి ఆ బుక్స్ ఇచ్చేవాళ్ళం, ప్రతి స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ కి ఇచ్చేవాళ్ళం ఆ బైబిల్స్. ఫెంటాస్టిక్ నాన్న. మీరిద్దరూ ఎందుకు అంత దూరంగా కూర్చిల్లా వలన కూర్చోటం వల్ల దూరం అయిపోయారు? బాగున్నాయి నాన్న, చాలా చాలా బాగా చేశారు. టైం బాగా వినియోగిస్తున్నారు ఇద్దరు, ఎట్ ఎ టైం చూపిస్తున్నారు. వెరీ గుడ్ నాన్న, అవునవును, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగుంది. ఓ జయంత్ అండ్ సోనిక, కమ్ ఆన్ చూపించండి మీ హోంవర్క్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. జయంత్ నీ పార్ట్ చూపించా సారి, చాలా బాగుందిరా. ఓ బలే బలే ఉంది కదా అది, మనకి చిన్న చిన్న సరిపోవక పెద్ద పెద్దవే కావాలి. చాలా బాగుంది అబ్బో, అందరూ వచ్చేస్తున్నాయి బయటికి, మళ్ళా హెల్ప్ చేసుకుంటారు ఇద్దరు. అబ్బా బలే చేశారు, చాలా బాగున్నాయి నాన్న, సూపర్ గా ఉంది, కలర్ఫుల్ గా, చాలా చాలా అలాగే ఉండాలి మన లైఫ్ కూడా. గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది నాన్న, సూపర్, ఫెంటాస్టిక్ నాన్న, నో వర్డ్స్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, ఆసమ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. టూ సెట్స్, ఓకే, వెరీ గుడ్. సత్యవేణి కాదు పాప పేరు, ఏదో ఉంటది. నయోమి, నయోమి, ఓకే. పెద్దగా బాగుంది, రెండు చేసావేంటి హెల్ హెవెన్? ఇంకొకటి ఎవరిది? వాళ్ళ తమ్ముడు దక్క. ఓకే ఓకే ఓకే, వావ్ నాన్న, చాలా బాగా చేసావు, వావ్ వావ్, ఎక్సలెంట్. అందరికి అన్ని కలర్ పేపర్స్ ఎలా దొరికినాయి నాకు అర్థం కావట్లేదు. చిన్న హీరో వచ్చాడు, హలో, చాలా యాక్టివ్ ఉన్నాడు. ఎల్ఎన్, ఎల్ఎన్ కదా వీడి పేరు, అవునక్క, ఎల్ఎన్ ప్రైస్ నాన్న, మా చిన్న సార్, వెరీ గుడ్, చాలా చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి నాన్న, గాడ్ బ్లెస్ యూ ఎల్ఎన్, గాడ్ బ్లెస్ యూ నయోమి, గాడ్ బ్లెస్ యూ.
యాక్షన్ సాంగ్ ఎంత బాగా చేశారంటే సూపర్ చేశారు స్మైలీ అండ్ ప్రిన్సెస్ సూపర్ చేశారు మీరు యాక్షన్ సాంగ్ నిజంగా అసలు వైట్ ఫ్రాక్స్ వేసుకొని నుంచి సూపర్ చాలా ప్లెసెంట్ గా అనిపించింది మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగా చేశారు నాన్న వెరీ గుడ్ ఫెంటాస్టిక్ చెల్లేదు మరి చెల్లి బయటకి వెళ్ళిందా వచ్చిందా చెల్లిది కూడా చూపిస్తున్నావా ఇద్దరు ఉన్నారు కదా అందుకే అడిగాను ఓకే నాన్న బాగుంది బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉన్నారు నాన్న గాడ్ బ్లెస్ యు అదో అన్నం తింటుంది పాపం లాగేసింది వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు థాంక్స్ అక్క షెర్లిన్ మళ్ళా చూడు ఒకసారి తర్వాత సంతోషం సంకేతం అయిపోయారు వీళ్ళు ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేకపోతే మీ కెమెరా ముందు ఒకసారి పెట్టండి నాన్న సాషాది మేము చూడలేదు సాషా కూడా భలే తయారయ్యా సాషా తల్లి సాషా వా సాషా భలే భలే ఉన్నాయి నీ ఫ్లవర్స్ చాలా బాగుంది సాషా నీ ఫ్రాక్ భలేగుంది నీ వర్క్ భలేగుంది అన్మ్యూట్ చేసి చెప్పు అన్మ్యూట్ చేసుకో సాషా తల్లి ప్రియాంక అంటే నాకు ప్రియాంక ఉండు తెలిసి సాషా బొమ్మతో ఒక అమ్మ మీ పేరేంటమ్మా ఓకే మీరు కీబోర్డ్ కోసం అప్లికేషన్ పంపించారు కదా కనెక్షన్ చేయాలి అయితే అమ్మా మీకు ఆ మహర్షి గారి అకౌంట్ నెంబర్ పంపించాను 1000 రూపీస్ ఫీజ్ మీరు పే చేసిన తర్వాత నాకు మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ పంపించాను అమ్మా స్క్రీన్ షాట్ పంపిస్తే అప్పుడు వేరే ఫార్మ్ మళ్ళీ పంపిస్తాను ఫీజ్ డీటెయిల్స్ కి అప్పుడు ఆ ఫార్మ్ కూడా ఫీజ్ డీటెయిల్స్ పంపించేస్తే మీకు జూమ్ మీటింగ్ ఐడి పంపిస్తాను ఏమా ఈ రోజు సాయంత్రం లోపు చేయండి ఓకే అమ్మా ప్రేమ్ అండ్ గ్రేస్ అయ్యో పాపం గాడ్ బ్లెస్ యు అండి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా పెరిగారు వీళ్ళు ఇంకా అనబోతుంది అయ్యో వీళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందండి లేదు లేదు వాళ్ళు చాలా ప్లాన్ ఉన్నారు గ్రేసీ ప్రేమ్ ఉన్నారా బాగున్నారా ఇంకేమైనా ఉన్నాయా తయారు చేశారు ఉప్పును ఎక్కడో పెట్టి చూపించేయకుండా అవునక్క నిజంగా ఫ్రేమ్ అట్టతో తయారు చేసి స్టాండ్ లాగా పెట్టి అబ్బబ్బబ్బా చాలా బాగుంది వెరీ నైస్ మీరు అలా వెళ్ళి ఓకే ఇద్దరు కలిసి ఒకేసారి ప్రైజ్ రావడం చెప్పి కింద పడేయగలరు పర్సెస్ కూడా చక్కగా తయారయ్యింది మరి తమ్ముడు మెమరీ వర్స్ చెప్పమను అదే ఇంకా ఉన్నారా అయిపోయారా మళ్ళీ మన టైం ఇంకా 3-4 మెంబర్స్ ఉన్నారు అక్క ఓ హలో ప్రైస్ ది లార్డ్ నిన్న తమ్ముడు పడిపోయాడంట అక్క ఈ రోజు బానే ఉన్నాడు పడిపోయాడు అయ్యో మూతికి గీసిపోయి పాపం తినలేకపోయాడంట అయ్యో ఈ రోజు బానే ఉన్నాడు మెసేజ్ పెట్టింది ప్రైస్ గాడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది హోంవర్క్ కూడా ఓకే నాన్న ఓకే ఓకే ప్రైస్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఖుషి అండ్ జోషి గాడ్ బ్లెస్ యు అన్ని వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వాళ్ళు ఉన్నారా గార్డెన్ లో ఉన్నట్టే ఉంటది వీళ్ళు కాదు టీ షర్ట్ మీద కూడా బెలూన్స్ కలర్ఫుల్ గా వేసుకుంది బెలూన్స్ అయినవి బెలూన్స్ అంటే ఎక్కడ ఉన్నాయా
ట్రీకి ఏంటి పిచ్చుకు కూడా ఏదో ఉంది నెస్ట్ నెస్ట్ కూడా ఉంది భలే ఉందిరా చాలా బాగుంది నానా ఎన్ని హోంవర్క్లు అంటే ఒకటి పెట్టుకునేది ఒకటి షెల్ఫ్ లో పెట్టేది ఒకటి కవర్ లో పెట్టేది ఒకటి చాలా చాలా బాగున్నాయి నాన్న సూపర్ గా ఉన్నాయి గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది చాలా చాలా బాగా చేసావు బాగుంది హనీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అలెక్స్ అనాని గాడ్ బ్లెస్ యు హనీ సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా హనీ నీ సర్ కనబడల వెనకాల ఇంకా ఏదో ఉంది చూడు మరి అదే చూద్దాం తరగతి ఇంకా ఇక్కడ లైట్ ఆపేసుకో రెడీగా ఏదో చేస్తారు జిమ్ ఎంత బాగా చేశారు వా ఫెంటాస్టిక్ సూపర్ గా ఉంది నాన్న చాలా చాలా బాగుంది మళ్ళీ ఒక్కొక్క చోట ఒకటి ఉన్నట్టుంది మళ్ళీ సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా మారినాయి చాలా బాగున్నాయి అర్థమైంది అర్థమైంది క్రాస్ బాగుంది నాన్న వెరీ గుడ్ అలెక్స్ నాని చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ ముందు చెక్ చేయలేదా మళ్ళీ ఒకసారి కెమెరా ముందు ఓకే షర్లిన్ షర్లిన్ చాలా క్లియర్ గా ఉంటాను కెమెరా అవునక్క చూపించు నాన్న చూపించు హోంవర్క్ చూపించు హోంవర్క్ చూపించు నాన్న హోంవర్క్ చూపించేసాయి హోంవర్క్ ఏది బాగున్నాయి నాన్న అన్ని చాలా చాలా బాగా పెట్టావు నువ్వు చాలా బాగున్నాయి వాటర్ ఆయిల్ డ్రాప్స్ బాగున్నాయి ఓకే సూపర్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ హాయ్ సామ్యన్ గాడ్ బ్లెస్ యు హనీ చెప్పాను కదా నా ఫ్రెండ్ వచ్చేస్తాడని అందుకే నేను వచ్చేసాను మళ్ళీ నిజమా జియాన్ ఇందాక పిలవమంటే పిలవలేదు నిమ్మక్కని ఓహో నిమ్మి ఇందాక ఈ కలర్స్ లేవు ఉన్నాయి 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 ఇప్పుడు వీళ్ళ మమ్మీ వేసి ఇచ్చిందేమో అవునా కాదు కదా సీక్రెట్ ఉంచుకుంటున్నాడు అక్క మనకి చెప్పట్లే సీక్రెట్ ఓకే వెరీ గుడ్ సామ్ చాలా బాగుంది వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా బాగుంది అరే ప్రిస్కిల్ అండ్ నగేష్ దైపోయింది అక్క ఓకే వెరీ గుడ్ శ్యామక్క ఓకే ఆనియన్ గ్రేస్ కనిపిస్తున్నారు ఆనియన్ గ్రేస్ చూపించండి అన్న ఇంకో బాగుంటాడు ఇక్కడ బాగుంది నాన్న బాగుంది వెరీ గుడ్ చాలా బాగా చేశారు ప్రైస్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు నాన్న చిల్లో నీది నేను మిస్ అయ్యానా లేకపోతే చూడలేదా ఏంటి చిల్లో నీది అయిపోయింది అక్క నేను మిస్ అయినట్టున్నాను అయితే జస్ట్ బయటకి చేస్తున్నాను నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదా ఇంకోసారి కెమెరా ముందు పెట్టేయండి ఓకే అందరివి అయిపోయా అక్క అయిపోయింది నిమ్మక్క అన్మ్యూట్ చేసుకోండి ఓకే ఓకే ఎవరు వచ్చారు మరి ఫ్రెండ్స్ చూద్దామా ఈరోజు అందరూ భలే భలే సూపర్ సూపర్ గా రెడీ అయిపోయి వచ్చారు కదా చూసేద్దామా
అది ఎవరు చెప్తారు అటు. హలో, అక్కడ ఎవరు లేరు, హలో అంటావేంట అక్క? ఎవరు లేకపోయినా అంటవే సర్ప్రైజ్ ఏమో, ప్రజలక్క బుక్ అయిపోయింది, పిల్లలందరూ మనల్ని కొట్టేయగలరు. హలో బాబాయ్, బాబాయ్, వావ్, హాయ్ హాయ్ బాబాయ్, హలో, హాయ్, అందరూ బాగున్నారా? ఫ్యామిలీ అంతా బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. బాగున్నాను బాబాయ్, ప్రైజ్ ద లార్డ్. వావ్, ఈ రోజు అందరికీ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు ఈ రోజు. మరి వాళ్ళు బాబాయ్ చెప్పారు అందుకని. నిజమా? అందరిని చూస్తుంటే భలే కించని క్వీన్స్ లా చాలా బాగున్నారు ఈ రోజు అందరు కూడా. ఇంకా వర్క్ హోంవర్క్స్ కూడా నేను కూడా చూసాను ఈ రోజు, చాలా బాగున్నాయి అందరివి. ఓకే, దీంట్లో ప్రిన్సెస్ అందరూ ఎక్కడ ఎక్కడ ప్రిన్సెస్ వాళ్ళు ఎక్కడ ప్రిన్సెస్ వాళ్ళు ఎక్కడ ప్రిన్సెస్ ఇదక్క? వావ్, సూపర్ గా ఉంది కదా. వావ్, లిటిల్ ప్రిన్సెస్ భలే ఉన్నారు మీరు, సూపర్ సూపర్. వావ్, సూపర్ నానా, భలే ఉన్నారు మీరు, వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, ఈ రోజు అందరూ కూడా బ్యూటిఫుల్ గా భలే రెడీ అయి వచ్చారు మీరు అందరూ, చాలా బాగున్నారు. ఓకే ఓకే, వెరీ. సెలీనా, సెలీనా ఏది, సెలీనా సెలీనా ఇక్కడ సెలీనా భలే ఉంది. పక్కన తమ్ముడా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా హీరోస్ బాయ్స్ లో హీరోస్ జాయస్, ఇంకొక హీరో వస్తున్నా. చూపిస్తాను వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అబ్బా, ఐరన్ మ్యాన్ ఉన్నారు, ఐరన్ మ్యాన్. పక్కన ఇంకో క్వీన్ ఉంది. వావ్, కిరీటం కూడా పెట్టారు, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. స్పైడర్ మ్యాన్ కాపాడి తీసుకొచ్చాడు అతన్ని. వావ్, ప్రైజ్ ది లార్డ్, భలే ఉన్నారు, భలే ఉన్నారు మీరు, సూపర్ సూపర్ సూపర్, ప్రైజ్ ది లార్డ్, సూపర్ ఉన్నారు. ఓకే పిల్లలు, మరి మీకోసం ఈరోజు ఒక మంచి మ్యాజిక్ చేద్దాం అనుకున్నా. ఓకేనా? మరి మీరందరూ రెడీగా ఉన్నారా పిల్లలు? పిల్లలు, ఆర్ యు రెడీ? చెప్పండి. ఓకే పిల్లలు, ఓకే. ఇదిగో నా దగ్గర పెన్ ఉంది కదా, పెన్ బాగుంది కదా పెన్. ఓకే, ఈ పెన్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆబ్రక దాబ్రా చెప్పండి పిల్లలు, అందరూ చెప్పండి. ఆబ్రక దాబ్రా, ఆబ్రక దాబ్రా, పక్కన దీంట్లోకి వెళ్ళిపోతాం పిల్లలు. రెడీ, వన్, టూ, త్రీ. ఇలా పెన్ లోపలికి. ఓకే పిల్లలు, మీకోసం ఇంకో మ్యాజిక్ చూపిస్తాను నేను ఒకసారి. ఒక్క నుంచి నేను మ్యాజిక్ తీసుకొస్తాను, ఈలోపు అక్కడ మాట్లాడండి. ఓకేనా? ఓకే పిల్లలు, సూపర్ సూపర్ గా అన్న మ్యాజిక్ చేశారు కదా పిల్లలు. నిమ్మక వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయండి, అన్నీ హెయిర్ లోకి వెళ్ళిపోతుంది వర్చువల్ బ్యాక్గ్రౌండ్. ఓకే పిల్లలు, మధ్య ఒకరు బాబాయ్ వచ్చారు కదా మన కోసం, ఒక మంచి మ్యాజిక్ చేశాడు. ఇంకా ఏమేమి చేయడానికి ఇష్టపడుతున్నాడు అవన్నీ చూసేద్దామా మనం పిల్లలు. ఓకే, ఈరోజు చాలా మంది భలే 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 క్యూట్ గా రెడీ అయిపోయి వచ్చారా, చాలా బాగున్నారు. మనం పరిలోకాన్ని దేశ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఇలాగే అందంగా ఉంటాం పిల్లలు, ఎందుకంటే తన రూపంలో మనం చేసిన ఏసయ్య కదా పిల్లలు. మీరు చాలా చాలా బాగున్నారు, మనం ప్రతిరోజు అలాగే ఉన్న వాక్యం బాగా ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి చాలా చాలా అందంగా. ఇప్పుడు జోకర్ బాబాయ్ వచ్చేసాడు, ఏం చెప్తాడో చూద్దాం.
అక్క ఇదిగో నేను పాలు తీసుకొచ్చాను కదా, పాలు ఇష్టమా మీకు? ఈ గ్లాస్ పట్టుకోకుండా ఇక్కడ నుంచే మీరు తాగాలి, తాగలరా? తాగాలక్క, పట్టుకోకూడదు, తాగాలి. తీసేసుకున్నాడు స్పైడర్ మ్యాన్, తీసేసుకున్నాడు పాలు. ఓకే ఓకే ఓకే, దీంట్లో నుంచి ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ప్రస్తుతానికి చక్కండి మీ ఇదిగోండి దీన్ని స్ట్రా అనుకుందాం. ఓకేనా? స్ట్రా తెలుసు కదా పిల్లలు, అంత అవుతారు తెలుసు కదా స్ట్రా. ఓకే, దీంతో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచే తాగిస్తా. రావట్లే కదా నాకు వస్తుంది చూడండి. రావట్లేదక్క, గంటే పడుతుంది. కొన్ని కొన్ని ఇంకో స్లా తీసుకోండి, స్లా తీసుకోండి. దగ్గరకు వస్తే బాగుంటది. చూడండి పెన్ని ఒక్క పక్కకి పెట్టగలవా కొంచెం? అది అలా పెట్టి తాడు. అది అది ఈసారి మీరు ఏసీ అడగండి, ఏసీ నాకు కూడా పాలు కావాలి, ఏసీ ప్లీజ్ ఏసీ అడగండి, మీకు కూడా ఇస్తారు ఏసీ. ప్లీజ్ ఏసీ నాకు కూడా పాలు కావాలి, ఏసీ పాలు ఇప్పుడు తాగితే కరోనా కూడా రాదంట కదా ఏసీ తాగడానికి. సూపర్ సూపర్ గా టేస్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్, ఇంకా తమ్మంటారా? ఇంకా ఇంకా వస్తుంది, ఇంకా ఇంకా కావాలని తీసుకొస్తాను నేను. ఒక్క నిమిషం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి తొందరగా. పెన్ని అన్నయ్య మాకోసం పాలు ఎక్కువ తీసుకొచ్చే పెన్ని అన్నయ్య, సరేనా? మీకు కావాలా? మీకు మీకు కావాలా? అక్క నుంచి మీరు తాగేసినా మీకు వచ్చేస్తా పిల్లలు. సరేనా ట్రై చేద్దామా స్పైడర్ మ్యాన్? నువ్వు ట్రై చేస్తావా? అక్కడ నుంచి నువ్వు తాగుతావా? మరి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ట్రై చేస్తున్నాడు. ఏదన్నా పెన్సిల్ తీసుకుంటావా? పెన్సిల్ కానీ ఇక్కడ గ్లాస్ అది కనిపిస్తుంది, అదొక కంట్రీ, మెక్సికో కంట్రీ. జవేష్ తాగి వస్తాయి, జవేష్ నీకు వస్తాయి, తాగు. తాగు ఇంకా ఇంకా జవేష్ నువ్వు తాత పాలు అదో రెడీగా ఉంది. అదే అన్ని సంవత్సరాల పాటలు ఇందులో ఉంటాయి కదరా.
అరే స్క్రీన్ అంతా ఓపెన్ గా ఉంది. ఓకే ఇంకా ఎవరు రెడీ ఉన్నారు తాగడానికి? పాలు మిల్క్ నెప్పించారు అక్క. మిల్క్ డ్రింక్ ద మిల్క్ ఈట్ ద బర్డ్ అండ్ గెట్ స్ట్రాంగర్. ఎంజాయ్ రాలేదు ఈ రోజు చిన్న పిల్లలు. జోషి జోషి తాగేస్తుంది. దాశ తాగుతుంది. జోషి కూడా రెడీగా ఉన్నాడు. Mr. Postman sent to me, yeah, yeah, copy of the Bible, yeah, yeah, read the Bible to get stronger, can't wait any longer. Mr. Postman sent to me, yeah, yeah, copy of the Bible, yeah, yeah, read the Bible to get stronger, can't wait any longer. పిల్లలు నుంచోండి సరదాగా. ఎలెవెన్ అయిపోయింది టైం మనం చూసుకోవాలా. ఫైవ్ ఎలెవెన్ టైం ఉంటే లాస్ట్ లో చేస్తారా? కూర్చోపెట్టేద్దాంలే టైం చూసుకోలేదు మనం. చూడు Mr. Postman sent to me, yeah, a copy of the Bible, yeah, yeah, read the Bible to get stronger, can't wait any longer. Mr. Postman sent to me, yeah, a copy of the Bible, yeah, yeah, read the Bible to get stronger, I can't wait any longer. Shubha shubha, shubha shubha, yeah, yeah, shubha shubha. అపవాది తంత్రాన్ని మీరు బలంగా ఎదుర్కోగలరన్నమాట. ఓకే బిడ్డలు, ఒక ఓవర్ టు హ్యాపీగా ఉన్నారు ఈ రోజు. ప్రతి రోజు నువ్వు రావాలి బాబాయ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? అంటే థమ్స్ అప్ చూపించండి. బాగున్నారా? వెరీ గుడ్, చాలా బాగున్నారు. అయితే అందరూ చూపిస్తున్నారక్క? అందరూ బాగున్నారు దేవుని కృపలో. వెరీ గుడ్ పిల్లలు, ఈ రోజు మనం ఒక లెసన్ నేర్చుకుందాం. ఓకేనా? అందరికి కనిపిస్తుందా స్క్రీన్?
కనిపిస్తుంది కనిపిస్తుంది అక్క ఓకే ఆ ఏముంది స్క్రీన్ లో చదవండి అందరూ ఆ ద మిరాకిల్ ఆఫ్ జీసస్ ఓకే మీరు ఇప్పటి వరకు కొన్ని అద్భుత కార్యాలు అక్క వాళ్ళు అన్న వాళ్ళు చెప్పారు కదా అవన్నీ గుర్తున్నాయా మీకు ఎవరైనా చెప్తారా చిన్న ఒక సెంటెన్స్ లాగా దేవుడు ఏ అద్భుత కార్యాలు చేశాడో అక్క వాళ్ళు మీకు ఏం చెప్పారు చిన్న సెంటెన్స్ గా చెప్పండి ఎవరు చెప్తారు జోయాష్ అన్మ్యూట్ చేసుకోను అన్న ఓకే స్టక్ అయినట్టుంది ఇంకెవరు ఇంకా హనీ చెప్తదంట వెరీ గుడ్ నానా మీరు అందరికి బాగా గుర్తున్నాయి దేవుడు ఏ అద్భుత కార్యాలు చేశారు వెరీ గుడ్ నానా ఇంకొకరు ఇంకెవరు చెప్తారు జోనాథన్ డేవిడ్ అక్క ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ నానా అక్క అదే శిష్యులతో వెళ్ళేటప్పుడు పడవ ప్రయాణంలో గాలిలు తుఫానులు అలలు వచ్చేటప్పుడు వాటిని గద్దించి అంచివేశారు అక్క యేసయ్య వెరీ గుడ్ నానా జోనాథన్ చెప్పు నానా అక్క జీసస్ ఫీడ్స్ 5000 పీపుల్ విత్ 5 లోఫ్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ 2 ఫిష్ వెరీ గుడ్ నానా చాలా బాగా చెప్పావు వెరీ గుడ్ బాగా చెప్తున్నారు అద్భుత కార్యాలు మీకు బాగా గుర్తున్నాయి అయితే ఈరోజు మనం నేను ఇంకో అద్భుత కార్యం గురించి చెప్తాను ఓకేనా పిల్లలు రెడీ ఉన్నారా నేను చెప్పబోయే అద్భుత కార్యం మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 5 నుంచి 13 వచనాల్లో వ్రాయబడి ఉంది పిల్లలు అలాగే లోకాల్లో కూడా వ్రాయబడి ఉంది ఎక్కడంటే 7వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల వరకు రాయబడి ఉంది సరేనా ఒక్కసారి లెసన్ కి వెళ్లే ముందు ఇంకో క్వశ్చన్ మీ పేరెంట్స్ లో ఎవరైనా మేనేజర్ పోస్ట్ లో గానీ అసిస్టెంట్ పోస్ట్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లో గానీ ఎవరైనా ఉన్నారా పిల్లలు ఎవరైనా ఓకే పోన్లే ఎవరు లేకపోతే నో ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి పిల్లలు ఆ మేనేజర్ పోస్ట్ కింద ఎంతమంది పనిచేస్తారు ఆ మేనేజర్ కింద ఒక 5 to 10 మెంబర్స్ పనిచేస్తున్నారు అనుకోండి ఒక 5 to 10 మెంబర్స్ పనిచేస్తున్నారు అనుకోండి అయితే ఆ 5 to 10 మెంబర్స్ మీద ఆ మేనేజర్ కి ఏ అధికారం ఉంటది ఆ 5 to 10 మెంబర్స్ కి అధికారం ఉంటది అయితే ఆ మేనేజర్ ఏం చెప్పాలనుకుంటే ఏం చేయాలన్నా వాళ్ళకి ఆ 5 to 10 మెంబర్స్ చెప్తారు అది చెప్తే ఈ మేనేజర్ ఏం చెప్పాలనుకుంటే అది అదే ఏం చేయమంటే అది చేయాలి పిల్లలు ఆ మేనేజర్ కింద పనిచేసే వాళ్ళు అయితే ఆ 10 మంది మీద అతనికి అధికారం ఉంటది కదా అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు ఒక వ్యక్తి ఉన్నాడు అతని కింద కూడా కొంతమంది పనిచేస్తున్నారు పిల్లలు ఎంతమంది పనిచేస్తున్నారు ఒక 10 మెంబర్సా కాదు పిల్లలు 20 మెంబర్సా కాదు ఎంతమంది ఒక 100 మంది పనిచేస్తున్నారు పిల్లలు 100 మంది సైనికులు పనిచేస్తున్నారు పిల్లలు 100 మంది సైనికులు పనిచేస్తున్నారు అతన్ని ఆ పోస్ట్ లో ఉన్న అతన్ని ఏమంటారో తెలుసా పిల్లలు శతాధిపతి అంటారు ఆ శతాధిపతి అని ఎందుకు అంటారు శతాధిపతి అంటే తనకి ఒక 100 సోల్జర్స్ మీద 100 సైనికుల మీద అధికారం ఉంటది కాబట్టి శతాధిపతి శత అంటే 100 అని మీనింగ్ అనమాట అది అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధిపతి అని శత అధిపతి అంటారు పిల్లలు అయితే తన్ని ఇంగ్లీష్ లో సెంచురియన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా సెంచురీ అంటే 100 అలాగా సెంచురియన్ అనమాట ఇగోండి ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తుందా ఓకే ఏ పర్సన్ ఏ సెంచురియన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ 100 సోల్జర్స్ అంది కదా ప్రభు పిల్లలు ఆ 100 సోల్జర్స్ కి తను అధిపతిగా ఉంటాడు పిల్లలు అయితే ఆ సైనికులు
ఓ ఆ శతాధిపతి ఎక్కడున్నారో చూద్దాం ఆ పిల్లలు ఎక్కడున్నారు కెప్పన్న హోమ్ లో ఉన్నారు పిల్లలు కెప్పన్న హోమ్ లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు మనం అక్కడికి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం పిల్లలు కెప్పన్న హోమ్ లో నివసిస్తూ ఉన్నారు పిల్లలు అయితే ఒకసారి ఏమైంది తెలుసా పిల్లలు ఆ శతాధిపతి దగ్గర పనిచేసే ఒక సేవుడికి అస్సలు ఒంట్లో బాగోలేదు పిల్లలు అస్సలు ఒంట్లో బాగోలేదు ఇంకా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడు పిల్లలు తనకి పక్షవాతం అని ఒక రోగం వచ్చింది పక్షవాతం అంటే ఏంటంటే పిల్లలు ఆ ఓకే మీరు అందరూ ఒకసారి రెండు చేతులు ఇలా రేస్ చేయండి ఓకే ఇలా ఇలా ఊపండి మీ హ్యాండ్స్ అన్ని మూవ్ చేస్తున్నారు కదా అలాగే పిల్లలు మీరు చాలా బాగా మూవ్ చేస్తున్నారు కానీ ఆ శతాధిపతి యొక్క సేవకుడికి చేతులు కాళ్ళు ఏమీ పనిచేయట్లేదు పిల్లలు అస్సలు మూవ్ చేయలేడు పిల్లలు అస్సలు ఇంకా అలాగా ఆ స్టాచ్యూ లాగా అలా పడుకుని ఉంటాడు పిల్లలు అస్సలు పనిచేయట్లేదు ఆ ఆ ఆ రోగాన్ని పక్షవాతం అనమాట ఇంకా బాడీలో ఎటువంటి మూవ్మెంట్ ఉండదు పిల్లలు ఇంకా అటువంటి స్టేజ్ లో ఉండి చనిపోయే పరిస్థితిలో ఉంటే అప్పుడు శతాధిపతికి ఒక విషయం తెలుస్తుంది పిల్లలు ఏంటో తెలుసా ఆ ఏంటంటే పిల్లలు జీసస్ కెపర్న హోమ్ లోకి వస్తారు పిల్లలు ఆ విషయం ఈ శతాధిపతి వింటారు పిల్లలు ఇప్పుడు కెపర్న హోమ్ లో ఎవరెవరు ఉన్నారు మనతో పాటు ఆ శతాధిపతి దగ్గర పనిచేసే సేవకులు ఆ అలాగే ఏసే కూడా కెపర్న హోమ్ లోకి వస్తారు పిల్లలు కెపర్న హోమ్ లోకి వస్తారు అయితే ఈ శతాధిపతి అది విని శతాధిపతి తన దగ్గర పనిచేసే ఒక ఆ యూదులు ఉంటారు యూదుల్లో పెద్దవాళ్ళు అనమాట వాళ్ళని పిలిచి మీరు ఏసీ దగ్గరికి వెళ్ళి నా దాసుని స్వస్థపరచడానికి ఏసీని తీసుకురండి అని చెప్పి యూదులను పంపిస్తాడు పిల్లలు ఆ శతాధిపతి పంపిస్తాడు అప్పుడు యూదులు ఏసీ దగ్గరికి వెళ్తారు పిల్లలు ఏసీ దగ్గరికి వెళ్ళి ఏసయ్యా ఆ శతాధిపతి యొక్క సేవకుడికి బాగాలేదు మీరు వచ్చి అతన్ని ముట్టిన స్వస్థపరచండి అని ఆ చెప్తాడు ఆ యూదులు ఏసీకి చెప్తారు పిల్లలు అయితే చెప్పినప్పుడు అన్ని ప్రతిమాలుకుంటాడు ఏసైని జస్ట్ అడిగేసి వదిలేయట్లేదు పిల్లలు ప్రతిమాలుకుంటారు అనమాట ఆ శతాధిపతి చాలా మంచోడు ఏసయ్యా ఆ మన యూదులు అంటే చాలా ఇష్టము అలాగే మన అందరి కోసం సమాజ మందిరం కూడా కట్టించాడు అని చెప్పి ప్రతిమాలుకుంటారు సమాజ మందిరం అంటే ఏంటో తెలుసా పిల్లలు ఇప్పుడు మనం చర్చెస్కి వెళ్తున్నాం కదా అలాగే వాళ్ళకి కూడా ఆ టైంలో యూదులు దేవుణ్ణి ప్రార్థించడానికి వర్షిప్ చేయడానికి సమాజ మందిరం అని ఉండేది పిల్లలు అలాగే ఆ సమాజ మందిరం ఆ శతాధిపతి కట్టించాడని ఏసే చెప్తారు చెప్పి బ్రతిమాలుకుంటారు పిల్లలు జస్ట్ చెప్పేసి ఏసే మీరు వచ్చేయండి అని అడగలేదు బ్రతిమాలుకుంటారు పిల్లలు ఏసేని ఏసే రండి ఏసే ప్లీజ్ ఏసే ఆ శతాధిపతి మీ మేలు పొందుకోవడానికి అర్హుడే ఏ రండి ఏసేయా ప్లీజ్ ఏసే అని చెప్పి బ్రతిమాలుకుంటారు పిల్లలు అయితే ఏసే వారి మాటలు విని శతాధిపతి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు అలా వెళ్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్నప్పుడు శతాధిపతి ఏసేని చూస్తారు పిల్లలు ఏసైని చూసి తన స్నేహితులను పిలిపించి మీరు ఏసీ దగ్గరికి వెళ్ళండి అని ఏసీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఏసీ దగ్గర ఈ పంపిస్తాడు పిల్లలు పంపించి ఇలా చెప్పమంటాడు పిల్లలు ఏసయ్యా మీరు శ్రమ పుచ్చుకోవద్దు నేను శతాధిపతి తన స్నేహితుల ద్వారా ఏసైతో చెప్పిస్తాడు ఏమని ఏసయ్యా మీరు శ్రమ పుచ్చుకోవద్దు మీరు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుడిని కాదు నేను అందుకే నేను అర్హుడిని కాదు ప్రార్థన వర్ధి కాదనమాట ఎందుకు నేను అసలు వర్ధి కాదు అందుకే నేను మా ఇంట్లోకి మీరు మా ఇంట్లోకి రావడానికి నేను అర్హుడిని కాదు వర్ధి కాదు అందుకే నేను వర్ధి కాదని చెప్పి నేను మీ దగ్గరికి రాలేదు అని చెప్పి శతాధిపతి చెప్తారు పిల్లలు శతాధిపతి చెప్తే ఆ మాటలు వింటారు ఏసీ ఆ మాటలు విని ఏం చేస్తారు తెలుసా పిల్లలు అది తను శతాధిపతి తను తాను తగ్గించుకుంటాడు ఎందుకు తన ఒక అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పటికీ ఏసైకున్న అధికారానికి గౌరవించి తన దగ్గరికి రాకుండా ఎందుకు తను అర్హుడు కాదు అని అంటాడు ఎందుకు అర్హుడు కాదు అని అంటాడంటే మీకు ఒక వర్స్ చూపిస్తాను ఉండండి పిల్లలు అపోస్తుల కార్యములు 10:28 Acts 10:28 అనమాట నేను చిన్న చదువుతాను అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా చూపించండి ఓకే నేను చదువుతాను వినండి అన్యజాతి వానితో సాహసము చేయుట అయినను
అటు వాణ్ణి ముట్టుకునేట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే ఇప్పుడు ఏసై యూదుడు, ఆ శతాధిపతి అన్యుడు అన్నమాట, అన్యుడు. అందుకే ఇప్పుడు ఏసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శతాధిపతి యొక్క సేవకుడిని ముట్టి స్వస్థపరచడానికో ఏసయ్య ఆ అంటే తన ధర్మాన్ని వదిలేసినట్టు అనమాట, అపవిత్రుడు అయిపోతాడు. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఏసయ్యని అందరూ పరిచయలు కానీ శాస్త్రులు కానీ అందరూ ఏసయ్యని అవమానిస్తారు అనమాట. ఎందుకు శతాధిపతి అనుకుంటాడు, నీ ఎందుకు నా వలన ఏసీ అవమానపడ్డము, అందుకే అవమానపడ్డం ఎందుకు, నేనే ఏసీ దగ్గరికి వెళ్ళను, ఏసీ నా దగ్గరికి నా ఇంట్లోకి రానివద్దు, మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు కదా అని చెప్పి తన స్నేహితులతో ఏసీకి చెప్పమని చెప్తాడు పిల్లలు. ఆ మాటలు వింటారు పిల్లలు, ఏసీ ఆ శతాధిపతి చెప్పిన మాటలు విని ఎంతో ఆశ్చర్యపోతాడు పిల్లలు, ఆశ్చర్యపోతాడు. ఇదిగో స్నేహితులు ఏసైక విషయాలన్నీ చెప్తారు పిల్లలు, ఆ చెప్పి శ్రమ పుచ్చుకోవద్దు, నేను అర్హుని కాదు అని చెప్తారు పిల్లలు. ఇక్కడ చెప్పి ఎంతో ఆశ్చర్యపోతాడు పిల్లలు ఏసయ్య, ఆ మాటలన్నీ విని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి తనతో వచ్చిన ప్రజలతో ఏమంటాడో తెలుసా పిల్లలు? ఆ ఒక వర్స్ మళ్ళీ ఒక వర్స్ ఇది మేము తీసుకున్నాము, లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ఏం చెప్తున్నాడు పిల్లలు, తనతో వచ్చిన ప్రజలు వెనక్కి తిరిగి ఇశ్రాయేల్లో కూడా నేను ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి ఈ తనతో వచ్చిన ప్రజలతో ఏసే చెప్తాడు. ఎంత గొప్ప విషయం తెలుసా పిల్లలు? ఎందుకంటే ఏసే ఎవరు? ఈ సృష్టికర్త దేవుడు, గొప్ప దేవుడు కదా. అంత గొప్ప దేవుడు ఒక వ్యక్తి గురించి, కేవలం తన విశ్వాసం గురించి ఇతరులతో చెప్తాడు. అంత గొప్ప విషయం తన విశ్వాసం బట్టి ఏ మాట మాత్రం ఇమ్మంటాడు పిల్లలు. అయితే వాళ్ళ దగ్గరకు వచ్చిన ఆ స్నేహితులు వచ్చారు కదా ఏసే దగ్గరికి, ఆ స్నేహితులు వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చూస్తే పిల్లలు ఏముద్ద పిల్లలు తెలుసా, స్వస్థపరిచి ఉంటాడు పిల్లలు. ఆ దాసుడు ఇందాక చెప్పానా మీకు, హ్యాండ్స్ ఏమి కదలవు, ఓ కాళ్ళు ఏమి కదలవు అని చెప్పానా, అప్పుడు ఇంకా స్టాట్యూలా ఉండిపోయాడని చెప్పాను. ఇప్పుడు చూడండి లెగ్స్ ఎంతో, ఆ లెగ్స్ నుంచున్నాడు, తన హ్యాండ్స్ మూవ్ చేయగలుగుతున్నాడు, తన కాళ్ళు మూవ్ చేయగలుగుతున్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఆ ఏసీ ఆ విషయంలో గొప్ప కార్యం చేశాడు పిల్లలు తన విషయంలో. ఎందుకు? ఓన్లీ కేవలం శతాధిపతి యొక్క విశ్వాసం వల్లే ఆ శతాధిపతి యొక్క సేవకుని స్వస్థపరిచాడు. ఆ శతాధిపతి తను ఒక అధికారంలో ఉన్నాడు పిల్లలు. ఏంటి, 100 మంది మీద అధికారం కలిగి ఉన్నాడు అంటే తనకి ఎంత పవర్స్ ఉండాలి. అయినప్పటికీ ఏసైకున్న అధికారం ముందు ఈ అధికారం ఎందుకు వ్యర్థం అని చెప్పి, ఏసై అధికారం ముందు తన అధికారం వ్యర్థం అని చెప్పి తను తాను తగ్గించుకుంటాడు పిల్లలు. తాను తగ్గించుకొని ఈ ఏసైని అడగడానికి తన స్నేహితులను పంపిస్తాడు. తన ఇంట్లోకి కూడా రానని అర్హుడిని కాదని చెప్తాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం, ఒక్క కేవలం విశ్వాసం వల్లనే తన శతాధిపతి దగ్గర ఉన్న సేవకుడు స్వస్థపరచబడతాడు పిల్లలు. అయితే ఇదిగో జీసస్ హీల్స్ ద సెంచురియన్స్ సర్వెంట్, ఇదే లెసన్ నేమ్. ఇది ఏంటి, శతాధిపతి ఒక సేవకుడు ఏసే ద్వారా స్వస్థపరుస్తాడు. అయితే పిల్లలు మీకు ఒక విషయం, ఇక్కడ మత్తయి సువార్తలో లూకా సువార్తలో రాయబడి ఉంది పిల్లలు. అయితే మీకు కొంచెం మత్తయి సువార్తలో కొంచెం షార్ట్గా అనిపించి, లూకా సువార్తలో కొంచెం ఎలాబరేట్గా అంటే చిన్నపిల్లలకు కాదు, కొంచెం పెద్ద పిల్లలకి, ఒక 5th క్లాస్ బైబిల్ చదివే వాళ్ళకి అనమాట. ఆ మత్తయి సువార్తలో కొంచెం షార్ట్గా ఉంటుంది, లూకా సువార్త కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. కొంచెం మీరు అది కంపేర్ చేసుకొని చదివితే మాత్రం కొంచెం కాంట్రడిక్షన్ లాగా ఉంటుంది, అది కాంట్రడిక్షన్ లా ఉంటుంది. కానీ ఏ రెండు ఒక్కటే, కాకపోతే మత్తయి తన ఓన్ పర్స్పెక్టివ్ లో రాస్తాడు, లూకా తన ఓన్ పర్స్పెక్టివ్ లో రాస్తాడు అనమాట. ఇంకా కొంచెం మీకు ఎవరికైనా ఇంకా మీకు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే శాలమ అంకుల్ని అడిగితే అంకుల్ మీకు క్లియర్ గా చెప్తారు. ఓకేనా పిల్లలు, ఓకేనా అందరూ? ఓకే, ఇప్పుడు మనం లెసన్ నుంచి ఏం నేర్చుకున్నాం పిల్లలు? కంపాషన్ అంటే జాలి కలిగి, ఎలాగా శతాధిపతి తన సేవకుడి పట్ల జాలి కలిగి, ఎంతో జాలి కలిగి ఉన్నాడు పిల్లలు. ఎంత జాలిగా అంటే తన సేవకుడే, తను
శతాధిపతి అధికారంలో ఉన్నప్పటికీ తన సేవకుడు కేవలం సేవకుడు అనమాట. ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో సేవకుడిని అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళని ఎవరు 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 జాలి చూపించరు. అయినప్పటికీ ఆ శతాధిపతి ఎంతో జాలి చూపిస్తాడు పిల్లలు. తన దగ్గర పనిచేసే సేవకుడు అయినప్పటికీ జాలి చూపించి తను స్వస్థపరచబడాలి అని చెప్పి కోరుకుంటాడు. అయితే అందరి పట్ల తను ప్రేమ కలిగి ఉంటాడు. అందరి పట్ల యూదులు కానీ యూదుల్లో అయినా సరే అందరి పట్ల తను ప్రేమగా ఉంటాడు. అందుకే కదా పిల్లలు ఏంటి యూదులు శతాధిపతి దగ్గర శతాధిపతి దగ్గర ఉన్న యూదులు పెద్దలు వెళ్ళి తనకి బదులుగా శతాధిపతికి బదులుగా వాళ్ళు ఏసైని బ్రతిమాలుకుంటారు కదా, వచ్చి స్వస్థపరచమని బ్రతిమాలుకుంటారు కదా పిల్లలు. అలాగే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే ఆ పిల్లలు మనం అందరితో ప్రేమగా కానీ ఇంకా మనం చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉన్నాం అనుకోండి పిల్లలు, మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటే ఇంకా అందరూ మనకి హెల్ప్ చేయడానికి చూస్తారు, మన బదులు వాళ్ళు హెల్ప్ చేయడానికి చూస్తారు. ఏ విధంగా అయితే శతాధిపతికి బదులుగా యూతులు వెళ్ళి ఏసైని బ్రతిమాలుకున్నారో అదే విధంగా మనం అందరితో ఫ్రెండ్లీగా ఉంటే మంచిగా ఉంటే అందరితో మంచిగా మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటే అందరూ అప్పుడు మనకి ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు పిల్లలు. అలాగే హ్యూమిలిటీ అంటే తగ్గించుకోవడం, ఒక తను తాను తగ్గించుకుంటాడు. ఏ విషయంలో తగ్గించుకుంటున్నాడు, ఈ లోకంలో అధికారం అయినప్పటికీ ఏ కానీ మరణం మీద అధికారం కలిగి ఉన్న యేసయ్య గురించి ఎంతో తన అధికారాన్ని గౌరవించి తను తగ్గించుకుంటాడు పిల్లలు. ఏసే గొప్ప దేవుడని ఎరిగి తను తాను తగ్గించుకుంటాడు. ఎంతో వినయపూర్వకంగా వాళ్ళని అడుగుతారు పిల్లలు ఏసేని స్వస్థపరచమని ఎంతో కోరుకుంటాడు. అలాగే విశ్వాసం ఇవన్నీ ఉన్నప్పటికీ ఏ ఏసే స్వస్థపరుస్తాడని విశ్వాసం లేకపోతే పిల్లలు శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థపరచబడేవాడు కాదు పిల్లలు. విశ్వాసమే ఏ శతాధిపతి యొక్క సేవకుడిని స్వస్థపరిచింది. ఓకేనా పిల్లలు? ఏంటి మళ్ళీ ఒకసారి చూడండి, కంపాషన్ అంటే జాలి కలిగి ఉండడం. మనం ఇతరుల పట్ల మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరి పట్ల జాలి కలిగి ఉండడం. అలాగే ప్రేమగా అందరితో మనం ప్రేమగా ఫ్రెండ్లీగా మన ఒక గొప్ప ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. హ్యూమిలిటీ తగ్గించుకోవడం, మనల్ని మనం ఏసే దగ్గర ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి పిల్లలు. ఎంతో భయభక్తులతో ప్రార్థన చేయాలి. అలాగే విశ్వాసం, దేవుడి పట్ల మనం ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఇప్పుడు పిల్లలు ఒక విశ్వాసంకి ఎగ్జాంపుల్ చెప్తాను. విశ్వాసం ఏంటి, ఇప్పుడు మీరు సపోజ్ ఒక మంచి మార్క్స్ రావాలి అని కోరుకున్నారు పిల్లలు. అయితే మీకు ప్రేయర్ చేశారు, మీరు ఏసియా నాకు మంచి మార్క్స్ కావాలి, ఏసియా మీరు సహాయం చేయండి ఏసియా అని చెప్పి ప్రేయర్ చేశారు. మీరు బాగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, ప్రేయర్ చేసుకున్నారు. కానీ క్వశ్చన్ పేపర్ కొంచెం కష్టంగా వచ్చింది పిల్లలు, కొంచెం కష్టంగా వచ్చింది. మీరు పర్లేదు అంటే యావరేజ్గా రాశారు, కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, నేను సరిగ్గా రాశానా లేదా, నేను పాస్ అవుతానా లేదా అని చెప్పి మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది. ఏసే నేను పాస్ అవుతానా లేదా, ఏసే నేను పాస్ అవుతానా అంటావు ఏసయ్యా అని అలా ప్రేయర్ చేస్తారు. మీకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది పిల్లలు, ఏసయ్యా పాస్ చేస్తాడా లేదా అని చెప్పి. అలా అటువంటి క్వశ్చన్ ఎప్పుడు రాకూడదు పిల్లలు. ఇంకా మీరు విశ్వాసం కలిగి ఉండాలంటే పిల్లలు ఇంకా మీ మైండ్లో ఏ థాట్ ఉండకూడదు, అసలు ఇంకే థాట్ చేస్తాడా చేయడా అన్న వేరే క్వశ్చనే ఉండకూడదు. అసలు చేస్తాడు, దేవుడు చేస్తాడు అంతే. మన విశ్వాసం మన ఎలా చేసినా అది మనం బట్టి కాదు పిల్లలు, దేవుడు చేస్తాడని చెప్పి మన మన ఏంటి టాలెంట్ కానీ మన ఏమంటారు మన టాలెంట్ కానీ ఎగ్జామ్స్లో మనం రాసేది కానీ అవేమీ కాదు పిల్లలు, దేవుడు చేస్తాడు అంతే. దేవుడు గొప్ప దేవుడు, ఏదైనా చేయగలడు పిల్లలు. అలాగే మనం విశ్వాసం కలిగి ఉంటే ఎంతో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తారు. అలాగే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం మాత్రం ఎప్పుడు కోల్పోకూడదు పిల్లలు. మీకు ఇంకో క్వశ్చన్ కూడా రాకూడదు, విశ్వాసం ఉండాలి అంటే ఇంకో జస్ట్ దేవుడు చేస్తాడు. బ్లైండ్ ఫేత్ ఉండాలి పిల్లలు, ఓకేనా? గ్రుడ్డిగా దేవుడు నమ్మేయాలి, దేవుడు చేస్తాడా చేయడానికి మనకు అనవసరం, చేస్తాడు దేవుడు చేస్తాడు అంతే. అన్ని గ్రుడ్డిగా నమ్మేయాలి పిల్లలు అంతే. ఆ విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. ఓకేనా పిల్లలు? అందరికీ అర్థమైందా లెసన్? ఓకే, ఇప్పుడు మెమరీ వర్స్ చూసి మనం ప్రేయర్ చేసుకున్న తర్వాత హోంవర్క్ చూద్దాం.
ఓకేనా? హెబ్రియలకు రాసిన పత్రిక హెబ్రియలకు 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6, అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఓకేనా పిల్లలు? ఇప్పుడే చెప్పాను మీకు విశ్వాసం, విశ్వాసం అంటే బ్లైండ్ ఫెయిత్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండట అసాధ్యం. ఇప్పుడు మనకి విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టంగా ఉంటామా? ఉండము. అలాగే విశ్వాసం కలిగి ఉండాలి పిల్లలు, ఎప్పుడు విశ్వాసం కలిగి జీవించాలి. ఓకేనా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. ఓకే, మీకు హోంవర్క్ చూపిస్తాను. కనిపిస్తుందా పిల్లలు మీకు అందరికి? నీ దగ్గర పెట్టుకోరా, నీకు దగ్గరగా, నీకు 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 దగ్గరగా పెట్టుకో. అదే అదే, కొంచెం పైకి పట్టుకో. అదే బాగుంది. ఇక్కడ ఒక చాట్ లాగా నేను స్టిచ్ చేశాను, పైన మిరాకిల్ ఆఫ్ జీసస్ అని రాయండి పిల్లలు. దాని కింద లెసన్ నేమ్, జీసస్ హీల్స్ ద సెంచురియన్ సర్వెంట్ అని చెప్పి మీరు లెసన్ నేమ్ రాయండి. ఆ తర్వాత ఇది ఒక కార్డ్బోర్డ్ షీట్ మీద అంటించండి. అంటించిన తర్వాత దీంట్లో ఒక త్రీ చార్ట్స్ తీసుకొని ఫస్ట్ నేను ఇచ్చిన మెమరీ వర్స్ మీరు దీని మీద రాసేయండి. బార్డర్స్ మీకు ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోండి. నేను స్కార్ పేపర్స్ అంటించాను అంతే. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఇది ఎక్కడ జరిగింది, వేర్ డిడ్ ద మిరాకిల్ హ్యాపెన్ అని చెప్పి కెపెర్నహోమ్ ఆ వర్సెస్ నేను రాశాను. అలాగే మీరు కూడా రాయండి. నెక్స్ట్ మీరు ఈ లెసన్ నుంచి ఏది నేర్చుకున్నారు, కంపాషన్, లవ్, హ్యూమిలిటీ, గ్రేట్ ఫెయిత్, ఇవి కూడా మీరు రాయండి. ఎప్పుడు మర్చిపోరు. ఇలా రాస్తే ఒక బుక్ లాగా చేయండి, ఇక్కడ పిన్ అయినా చేసేయండి లేదా థ్రెడ్ అయినా కట్టండి, మీకు ఇష్టం వచ్చినట్టు. ఈ త్రీ మాత్రం రాయండి, మర్చిపోరు మీరు ఎప్పుడు ఈ లెసన్ని. ఇలా రాసి దీంట్లో ఇలా కిందకి పడిపోకుండా లోపలికి పెట్టండి. నేను ఇది జస్ట్ నోటీస్ బోర్డ్ మీద పెట్టే పిన్తో నేను ఇలా లోపలికి పెట్టాను, అందుకే అవి జారిపోతున్నాయి. మీరు థ్రెడ్ పెట్టండి, అప్పుడు పడిపోకుండా ఉంటాయి. ఇవి దీంట్లోకి ఇలా పెట్టండి, కింద పడిపోకుండా స్టిచ్ చేసేయండి. పడిపో మీరు ఇంకెప్పుడు ఈ లెసన్ చూసినా, మీరు ఈ మెమరీ వర్స్ కానీ దీంట్లో ఉన్నవి చూస్తే మీకు వెంటనే గుర్తొచ్చేస్తుంది లెసన్. ఓకేనా పిల్లలు? ప్రే చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, మహాగండ, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడ దేవ, నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు నియంత్రణకృతిగా ఉన్న దేవా, నీకే వందనాలు తండ్రి. ప్రభ, ఈ దినం ప్రభ ఇచ్చిన బిడ్డలతో కలిపి ప్రభ నేను మహిమపరచడానికి గల ఆ కృపనిచ్చినందుకు నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభ, ఏసే విత్తబడిన లెసిన వారు హృదయాల్లో ఫలింపజేయడం ప్రభ నీకే వందనాలు తండ్రి. ప్రభ, విని వారు వదిలేసే వారుగా కాదు కానీ ప్రభ వారి జీవితాల్లో ఉపయోగించుకోవడానికి గల కృపను దయచేయండి ప్రభ. నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభ, ఏ శతాధిపతి ఎలాగైతే ప్రభ నీ మీద గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారో ప్రభ, వారికి చిన్న బిడ్డలకు ప్రభ ఇప్పటి నుంచి నీళ్ళు విశ్వాసం కలిగి ఉండడానికి గల కృపను దయచేయండి పిల్లలు. ఆ దయచేయండి పిల్లలు, ఏసీయానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పిల్లల పట్ల మీకు గొప్ప కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. ప్రభా, వారు చేసే ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగుండండి ప్రభా. వారి చదువుల్లో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడుగుని నడిపించండి ప్రభా. ఆ చిన్నప్పటి నుంచి నీలో ఎదగడానికి గల కృపను దయచేయమని వచ్చినాను తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని పేపర్ వర్ష జ్ఞాపకం చేసుకోమని ప్రభా. సమస్తము మహిమ గంత ప్రభావం నీవే పొందుకోమని ఇచ్చిన ప్రార్థన చేసే పరిశుద్ధామల్లో అడుగు పెడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మినీ యొక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి. ఓకే పిల్లలు, అందరు చేతులు జోడించండి. 1 క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం అందరు. 2 3 పరిశుద్ధ ప్రేమగల తండ్రి ప్రభా, ఈ సాయంత్రకాలం సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చక్కని వాక్యం ద్వారా నైనా ప్రభా మాకు బోధించిన విధానాన్ని బట్టి వందనాలు. చక్కని విషయాలు మాకు నేర్పిస్తున్నారయ్యా ప్రభా. మేము కూడా మేము తగ్గింపు స్వభావం కలిగి ప్రభా, అందరితో ప్రేమ కలిగి నైనా ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి అంతకన్నా మించి తండ్రి విశ్వాసంతో ఎదుగుటకునైనా మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నేను చెప్పబడిన వాక్యం ప్రకారం నేను
నడుచుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థించేస్తున్నాం. శ్రీ అఖండ బట్టి వందనాలు. తను చెప్పిన వాక్యం ద్వారా నైనా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. నైనా చేరి వచ్చిన ప్రతి బిడ్డను నైనా మేము చేసి సమర్పిస్తున్నాం. మేమందరం కూడా నైనా నీ వాక్యానుసారంగా ఎదిగి నైనా మేము కూడా మన జీవితాలను ముందుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 3, 2, 1 ఆమేన్. థ్యాంక్ యూ పిల్లలు. నాన్న జోషి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమియందు నెరవేరును గాక. మాకు కాల్చిన అనుదిన ఆహారం నాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన రీతిగా మా రుణముల్ని క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation. Deliver them into evil. Thine kingdom, glory, power forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devudi kanyoni sahavasamu shanti samadhanamu. బిడ్డల ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను దాక. ఆమేన్. అమ్మ ప్రజలా అంకుల్, మరి సండే స్కూల్ పిల్లల్లో ఎవరైనా మ్యూజిక్ రాకపోతే మార్నింగ్ మ్యూజిక్ పిలవండి. మ్యూజిక్ వచ్చిన పిల్లలు సండే స్కూల్ లేకపోతే సండే స్కూల్ పిలవండి. ఓకే. ప్రైస్ ది లార్డ్.